హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడే పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను బాలు సార్. సో స్టూడెంట్స్, సో మీ అందరి కోసం మరొకసారి అద్భుత అవకాశం తీసుకొని రావడం జరిగింది. సో మన యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంది. మీ అందరూ కూడా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మనము తెలంగాణ స్టేట్ స్కీమ్స్ కానీ సెంట్రల్ స్కీమ్స్ కానీ మీకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. ఈ బుక్ రూపంలో అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ చూడండి, రైట్. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అనేది కంప్లీట్ అప్డేట్ అండి. ఇది కంప్లీట్ అప్డేటు. అదేవిధంగా చూడండి, 2023-24 బడ్జెట్ కంప్లీట్ బడ్జెట్ అప్డేట్తోని మీకు ఈ బుక్ అనేది అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. దీని కాస్ట్ కేవలం 49 రూపీస్. అదేవిధంగా సెంట్రల్ స్కీమ్స్ కూడా కేవలం 39 రూపీస్ ఏనండి. ఇది చూడండి 2023-24 ఈ కంప్లీట్ బడ్జెట్తో పాటు అప్డేట్ చేయడం జరిగింది. సో మన యాప్ అనేది లింక్ అనేది డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంది. మీ అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే స్టూడెంట్స్, సో మరి ఈరోజు కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేద్దాం. సో కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసేకంటే ముందు మనం ప్రీవియస్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. చూడండి ప్రీవియస్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశ అధ్యక్షుడిని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ను జారీ చేసింది. ఓకే చూడండి, ఇటీవల ఏ దేశ అధ్యక్షుని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది? ఎవరిపైనా అరెస్ట్ వారెంట్ జారీ చేసేయడం జరిగింది అంటే వ్లాదిమిర్ పుతిన్ అండి. సో ఏ దేశానికి సంబంధించిన అధ్యక్షుడు ఈయన అంటే చూడండి, రష్యా దేశానికి సంబంధించిన అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అండి. మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుందండి. సో పుతిన్ అంటే రష్యా అనేది ఉక్రెయిన్ పైన యుద్ధం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అనేది వ్లాదిమిర్ పుతిన్ పైన అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగిందండి. చూడండి, అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అండి. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఇది ఎక్కడ ఉంటుంది అంటే హెడ్ క్వార్టర్ అంటే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుందంటే ది హేగ్ అండి. ఓకేనా, ది హేగ్. ఇది ఏ దేశ రాజధాని అంటే నెదర్లాండ్స్. ఓకేనా, నెదర్లాండ్స్ దేశంలో ఉంటుంది. అదేవిధంగా చూడండి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐసీజీ అంటామండి. ఇది కూడా ది హేగ్లోనే ఉంటుంది. చూడండి, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు కానీ ఇంటర్నేషనల్ చూడండి క్రిమినల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐసీజీ కూడా రెండు కూడా ఒకే దగ్గర ఉంటున్నాయండి, ది హేగ్ నెదర్లాండ్స్లో. ఓకేనా, సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ప్రాజెక్ట్ లయన్ కింద గిర్ నేషనల్ పార్క్ తర్వాత ఆసియాటిక్ సింహాల రెండవ నివాసంగా గుజరాత్ ప్రభుత్వం ఏ స్థలాన్ని ప్రతిపాదించింది? చూడండి, ఆసియాటిక్ లయన్ అంటే ఆసియా సింహాలు అనేవి భారతదేశంలో కేవలం గుజరాత్ రాష్ట్రంలోని గిర్ ప్రాంతంలో మాత్రమే ఉంటాయండి. ఓకేనా, సో ఇక్కడ ఈ గిర్ నేషనల్ పార్క్లో మాత్రమే ఉంటాయి. అయితే ఇక్కడ గిర్ నేషనల్ పార్క్లో ఈ ఆసియా సింహాల సంఖ్య నానాటికి పెరుగుతుందండి. సో వాటి వల్ల ఫుడ్ కాన్ఫ్లిక్ట్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా సో వీటిని ఆవాసంగా మారిస్తే కనుక వీటిని ప్రొటెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే వాటి మధ్య సంఘర్షణ పెరుగుతుంది కాబట్టి వీటిని ప్రొటెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి గుజరాత్ ప్రభుత్వం మరొక కొత్త ప్రదేశాన్ని ఎంచుకోవడం జరిగింది. సో అదే ఎక్కడ అంటే భార్దా అండి. ఇది జనరల్గా ఈ గిర్ నేషనల్ పార్క్ నుంచి దాదాపు 100-200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గిర్ నేషనల్ పార్క్ నుంచి 100-200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో భార్దా అనే ఒక కొత్త ప్రదేశాన్ని ఇక్కడ ఈ ఆసియాటిక్ సింహాల రెండవ నివాసంగా గుజరాత్ ప్రభుత్వం ప్రకటించడం జరిగిందండి. నెక్స్ట్ చూడండి, పన్హా టైగర్ రిజర్వ్ ఇది ఎక్కడ ఉంటుందంటే మధ్యప్రదేశ్లో ఉంటుందండి. పన్హా అనే ప్రదేశం మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఇక్కడ వజ్రాలు కూడా విరివిగా లభించడం జరుగుతుందండి. పిలిభిత్ టైగర్ రిజర్వ్ ఇది ఎక్కడ ఉంటుందంటే ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉంటుందమ్మా. నెక్స్ట్, రణతంబోర్ నేషనల్ పార్క్ ఇది ఎక్కడ ఉంటుందంటే రాజస్థాన్ స్టేట్లో ఉంటుంది. రణతంబోర్ నేషనల్ పార్క్ రాజస్థాన్ స్టేట్లో ఉంటుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకంలో భాగంగా 2585 మంది నౌకాదళ అగ్నివీరుల పాసింగ్ అవుట్ పరేడ్ ఎక్కడ నిర్వహించారు? సో మీ అందరికీ తెలిసిందండి, 2022 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా పారామిలిటరీ దళాల్లో అగ్నిపథ్ అనే కొత్త పథకాన్ని తీసుకొని రావడం జరిగింది. సో దీంట్లో భాగంగా అగ్నిపథ్ నియామకాలు అనేది ప్రారంభం కావడం జరిగింది. సో మొదటిసారిగా అగ్నిపథ్ ఏదైతే బ్యాచ్ ఉంటుందో వీళ్ళకి 4 నెలల పాటు కఠోర శిక్షణ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ టైం అగ్నిపథ్ నియామకాల్లో భాగంగా అగ్నిపథ్ పాసింగ్ అవుట్ పరేడు నౌకాదళానికి సంబంధించి. చూడండి ఇక్కడ అగ్నిపథ్ 2585 మంది నౌకాదళ అగ్నివీరులను పాసింగ్ అవుట్ పరేడ్ ఎక్కడ జరిగింది అంటే ఐఎన్ఎస్ చిల్కా అంటే ఐఎన్ఎస్ చిల్కా ఈ ఐఎన్ఎస్ చిల్కా అనేది ప్రదేశం ఎక్కడ ఉంటుందంటే ఒడిశా స్టేట్లో ఉంటుంది.
ఓకేనా? ఒడిశా స్టేట్ మీ అందరికీ తెలుసు, చిల్కా సరస్సు కూడా ఒడిశాలోనే ఉంటుంది. సో ఒడిశా స్టేట్లో ఇది చిల్కా అనే ప్రదేశంలో పాసింగ్ అవుట్ పరేడ్ జరిగిందండి. చూడండి, గమనిక చూద్దాం. వీరు 4 నెలల కఠోర శిక్షణ పొందారు. ఈ పాసింగ్ అవుట్ పరేడ్కు నేవీ అడ్మిరల్ ఆర్ హరికుమార్, చూడండి, అడ్మిరల్ ఆర్ హరికుమార్, అదేవిధంగా రాజ్యసభ ఎంపీ పిటి ఉష, మాజీ క్రికెట్ కెప్టెన్ మితాలీ రాజ్ హాజరయ్యారు. నెక్స్ట్ ఇండియన్ నేవీ డే, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, ఇక్కడ 3 పాయింట్లు ఇంపార్టెంట్. ఏంటి? నేవీ చీఫ్ ఆర్ హరికుమార్, నేవీ డే డిసెంబర్ 4, ఓకేనా? అది మరి ఆర్మీ డే ఎప్పుడు? ఆర్మీ డే ఎప్పుడు అంటే జనవరి 15 అండి, ఆర్మీ డే. ఓకే, ఆర్మీ డే. నెక్స్ట్ చూడండి, ఎయిర్ ఫోర్స్ డే, ఎయిర్ ఫోర్స్ డే అక్టోబర్ 8, ఎయిర్ ఫోర్స్ డే అండి. ఓకేనా, ఈ 3 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, స్కాట్లాండ్ దేశ నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? చూడండి, స్కాట్లాండ్ దేశ నూతన ప్రధానమంత్రిగా నియమించబడిన వ్యక్తి ఎవరంటే హాంజా యూసఫ్. ఓకేనా, హాంజా యూసఫ్. చూడండి, ఇక్కడ స్కాట్లాండ్ దేశ నూతన ప్రధానమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది. మరి ఎవరిపైన విజయం సాధించాడంటే నికోలా స్టుర్గీవన్. ఓకేనా, నికోలా స్టుర్గీవన్ పై విజయం సాధించడం జరిగింది. ఈ హాంజా యూసఫ్ అనే వ్యక్తి పాకిస్తాన్ మూలాలు ఉన్నాయండి. ఓకేనా, పాకిస్తాన్ మూలాలు ఉన్న వ్యక్తి. నెక్స్ట్ జస్టిన్ ట్రూడో ఎవరు అంటే కెనడా దేశ ప్రధాని, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో. క్రిస్ హాఫ్కిన్స్ ఎవరు అంటే న్యూజిలాండ్ దేశం నూతన ప్రధానమంత్రి ఎవరు అంటే క్రిస్ హాఫ్కిన్స్. ఓకే, నెక్స్ట్ ఏ నగరంలో ఆధార్ ప్రాంతీయ కార్యాలయం నూతనంగా గ్రివెన్స్ రిడ్రెసల్ సెంటర్ని ప్రారంభించింది? చూడండి, ఏ నగరంలో ఆధార్ ప్రాంతీయ కార్యాలయం నూతనంగా గ్రీవెన్స్ రిడ్రెసల్ సెంటర్ని ప్రారంభించింది? సో ఈ గ్రీవెన్స్ రిడ్రెసల్ సెంటర్ దేనికోసం పనిచేస్తుంది అంటే, చూడండి, ఆధార్ సంబంధ ఫిర్యాదుల స్వీకరణ, ప్రాసెసింగ్, పరిష్కారం కోసం ఈ కేంద్రాన్ని ఆధార్ సీఈఓ సౌరవ్ గార్గ్ ప్రారంభించారు. చూడండి, ఆధార్ సీఈఓ ఎవరు అంటే ఆధార్ సీఈఓ సౌరవ్ గార్గ్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చూడండి, ఈ కేంద్రం అనేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, అండమాన్ నికోబార్ దీవుల ప్రజలకు సేవలు అందించనుంది. మరి ఈ ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ ఉంటుంది అంటే, చూడండి, హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, ఓకేనా. సో మరి నెక్స్ట్ ఆధార్ సంబంధించి యాక్ట్ ఎప్పుడు రావడం జరిగిందంటే ఆధార్ యాక్ట్ 2016 అండి. ఓకేనా, ఆధార్ కేసు ఆధార్ యాక్ట్ 2016, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జాతీయ జట్టు తరఫున అత్యధిక అంతర్జాతీయ గోల్స్ సాధించిన వారిలో ఇటీవల 3వ స్థానాన్ని చేరుకున్న ఫుట్బాల్ క్రీడాకారుడు? ఓకేనా, అంటే వాళ్ళ అంటే ఒక కంట్రీ అంటే నేషనల్ సంబంధించి ఒక కంట్రీ యొక్క ఫుట్బాల్ టీంకి ఆడి నేషన్ తరఫున పార్టిసిపేట్ చేసి అత్యధికంగా గోల్స్ సాధించిన ప్లేయర్స్లో 3వ స్థానానికి చేరిన ప్లేయర్ ఎవరని మనం ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాము. మరి ఎవరు అతను, ఎవరు అంటే లియోనల్ మెస్సీ. ఓకేనా, 3rd ప్లేస్ ఎవరికి చేరుకోవడం జరిగిందంటే లియోనల్ మెస్సీ అండి. ఓకేనా, లియోనల్ మెస్సీ 3rd ప్లేస్. ఈ లియోనల్ మెస్సీ ఏ దేశస్తుడు అంటే అర్జెంటీనా. ఓకేనా, అర్జెంటీనా దేశానికి సంబంధించిన వ్యక్తి లియోనల్ మెస్సీ. ఓకే, సో 1st ప్లేస్లో ఎవరున్నారంటే క్రిస్టియానో రొనాల్డో. ఈ క్రిస్టియానో రొనాల్డో పోర్చుగీస్, ఓకేనా, పోర్చుగల్ ఫుట్బాల్ టీం సంబంధించి కెప్టెన్గా పనిచేస్తున్నారండి. అలీదాయ్, ఈ అలీదాయ్ 2nd ప్లేస్లో ఉన్నారండి. ఇరాన్ దేశానికి సంబంధించి ఈయన 2nd ప్లేస్లో ఉండడం జరిగింది. సో క్రిస్టియానో రొనాల్డో 1st ప్లేస్ అండి, అలీదాయ్ 2nd ప్లేసు, నెక్స్ట్ లియోనల్ మెస్సీ ఇక్కడ చూడండి 3rd ప్లేస్. ఓకేనా, ఆన్సర్ లియోనల్ మెస్సీ. నెక్స్ట్, ఇటీవల 23 సంవత్సరాల వయసులోనే ఏ నగరపాలిక సంస్థకు త్రివేణి అనే మహిళ మేయర్గా ఎన్నికైంది? సో ఎవరు 23 సంవత్సరాల వయసులోనే ఒక నగరపాలక సంస్థకు చిన్న వయసులోనే మేయర్గా ఎన్నికయ్యారు అంటే, చూడండి, బళ్ళారికి అండి. ఓకేనా, బళ్ళారికి ఎవరు? త్రివేణి. ఓకేనా, మరి బళ్ళారి ఎక్కడుంటుంది అంటే, చూడండి, కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. ఓకేనా, బళ్ళారి అనేది కర్ణాటక రాష్ట్రం. బళ్ళారి అనేది మైన్స్కి చాలా ఫేమస్ అండి. ఓకేనా, బళ్ళారి. నెక్స్ట్ తిరువనంతపురం ఎక్కడుంటుంది అంటే మీ అందరికీ తెలిసిందే, కేరళ. ఓకేనా, కేరళ రాజధాని. నెక్స్ట్ వాద్ నగర్ ఎక్కడుంటుంది అంటే వాద్ నగర్ గుజరాత్ అండి, గుజరాత్లో ఉంటుంది వాద్ నగర్ సిటీ. వాద్ నగర్ అనేది గుజరాత్, నరేంద్ర మోడీ ఓన్ టౌన్ అండి. నెక్స్ట్ చిక్కుబళ్ళాపూర్, ఈ చిక్కుబళ్ళాపూర్ ఎలా ఎక్కడ ఉంటుందంటే ఇది కూడా కర్ణాటక అండి. ఇక్కడ రీసెన్స్ గా స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ 112 ఫీట్లు, ఓకేనా, 112 ఫీట్ల ఆదియోగి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఓకేనా, ఆదియోగి విగ్రహం 112 ఫీట్ల ఆదియోగి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్,
అసోషామ్ అధ్యక్షుడిగా ఎవరు నూతనంగా ఎన్నికయ్యారు? ఓకేనా? అసోషామ్, అసోసియేషన్ ఆఫ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్ ఇండస్ట్రీ, అసోసియేషన్ ఆఫ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్ ఇండస్ట్రీ. సో అసోషామ్ అధ్యక్షుడిగా కొత్తగా ఎవరు ఎన్నికయ్యారు అంటే అజయ్ సింగ్ అండి. ఎవరు ఎన్నికయ్యారు అంటే అజయ్ సింగ్. ఓకేనా? సో ఇది పరిశ్రమల సమాఖ్యకు సంబంధించిందండి. సో అసోషామ్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు అంటే అజయ్ సింగ్ అని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఓకే, కొన్ని పేపర్ స్లైడ్స్ చూద్దామండి. చూడండి, మొదటి కార్బన్ న్యూట్రల్ పంచాయతీ. చూడండి, ఇది రీసెంట్గా ఇష్యూ ఏం కాదండి, ఇది 2022 ఏప్రిల్ 24కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్ అండి. సో మీకోసం తీసుకొని రావడం జరిగింది. అయితే చూడండి, ఏప్రిల్ 24 రోజు, ఇది ఏప్రిల్ 24 స్పెషాలిటీ ఏంటంటే పంచాయతీరాజ్ దినోత్సవం. ఓకేనా? పంచాయతీరాజ్ దినోత్సవం అండి. ఓకేనా? పంచాయతీరాజ్ దినోత్సవం. అయితే దాంట్లో బాగా చూడండి, జమ్మూలోని సాంబా జిల్లాలో ఉన్న పల్లి అనే గ్రామం, చూడండి గ్రామం పేరు ఏంటంటే పల్లి. ఈ పల్లి అనే విలేజ్ జమ్మూ కాశ్మీర్లో ఉంటుందండి. సో ఇది భారతదేశంలోనే మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ పంచాయతీ అండి. మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ పంచాయతీ. ఈ విలేజ్ మొత్తం కూడా సోలార్ ఎనర్జీని బేస్ చేసుకొని ఈ విలేజ్ మొత్తం కూడా సోలార్ ఎనర్జీని వాడుకోవడం జరుగుతుందండి. నెక్స్ట్ దీన్ని మోదీ గారు 2022 ఏప్రిల్ 24 రోజు ప్రారంభించడం జరిగింది. సో దీని కెపాసిటీ ఎంత అంటే 500 కిలోవాట్స్. ఓకేనా? 500 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ను ప్రారంభించడం జరిగింది. ఓకే, సో దీనికి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఈ గ్రామంలో మొత్తం 340 ఇండ్లు ఉంటే ప్రతి ఇంటికి కూడా విద్యుత్ కనెక్షన్ అనేది త్రూ సోలారు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి భారతదేశంలోనే మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ పంచాయతీ ఎక్కడ ఉంటుంది అంటే జమ్మూ కాశ్మీర్లోని పల్లి అనే విలేజ్లో, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, తిరువనంతపురంలోని ఒక ఫెస్టివల్ గురించి మాట్లాడుతున్నామండి. ఆ ఫెస్టివల్ పేరు పెయిన్ కుని. ఓకేనా? పెయిన్ కుని ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది అంటే ఇది కేరళ రాష్ట్రంలో జరుగుతుంది. కేరళ రాష్ట్రంలోని ఇక్కడ చూడండి, అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో జరుగుతుంది. ఓకేనా? సో చూడండి, తిరువనంతపురంలోని పెయిన్ కుని ఫెస్టివల్ సన్నాహాలో భాగంగా పద్మనాభ స్వామి ఆలయం ముందు మహాభారతంలోని పాత్రలు సహా పాండవుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇది పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. క్వశ్చన్ అడుగుతాడండి, పెయిన్ కుని ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుగుతుంది అంటే కేరళ రాష్ట్రంలో జరుగుతుంది. ఎక్కడ పర్టికులర్గా అంటే తిరువనంతపురంలో అండి. ఇంకా ఆలయం పేరు చెప్పాలంటే అనంత పద్మనాభ స్వామి ఆలయం. నెక్స్ట్, ఎంపీ ఫైజల్పై అనర్హత వేటు. చూడండి, రీసెంట్గా రాహుల్ గాంధీ పైన అనర్హత వేటు పడిందండి. ఓకేనా? ఒక ఇంటి పేరును దూషిస్తూ రాహుల్ గాంధీ అనేక వ్యాఖ్యలు చేశారని సూరత్ కోర్టు ఆయనకు 2 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరిగింది. దానివల్ల అతని ఎంపీ సభ్యత్వము రద్దు చేయడం జరిగింది. ఎవరు రద్దు చేస్తూ ఇక్కడ నోటీసులు ఇవ్వడం జరిగింది అంటే లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ అండి. సో దాంతోపాటు దీనికంటే ముందు లక్షదీప్ సంబంధించి ఫైజల్ అనే ఎంపీ పైన కూడా అనర్హత వేటు వేయడం జరిగింది. ఆయన పైన 10 సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించడం జరిగింది. అతను సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు అతనికి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ఏంటంటే అతని సభ్యత్వాన్ని మళ్ళీ తిరిగి, అంటే గతంలో కోల్పోయిన సభ్యత్వం అనేది తిరిగి ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించింది ఇదండి. ఓకేనా? చూడండి, లక్షదీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ వేసిన అనర్హత వేటు లోక్సభ అనూహ్యంగా ఎత్తివేసింది. చూడండి, అనూహ్యంగా ఎత్తివేసిందండి. ఓకేనా? అంటే ఇతను కంటిన్యూ కావచ్చు. ఓకేనా? 10 వారాల క్రిందట అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్సభ సెక్రటరీ జనరల్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ తర్వాత ట్రయల్ కోర్టు తీర్పును కేరళ హైకోర్టు నిలిపేయడంతో తనపై వేసిన అనర్హత వేటును తొలగించాల్సిందిగా లోక్సభను ఫైజల్ కోరాడు. అక్కడి నుంచి స్పందన రాకపోవడంతో సుప్రీంకోర్టుకు ఆశ్రయించాడు. బుధవారం ఆ కేసు విచారణ రానున్న కొద్ది గంటల ముందు అనర్హత ఎత్తివేస్తూ లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఓకేనా? అంటే కోల్పోయిన సభ్యత్వాన్ని తిరిగి పొందడం జరిగింది. కాబట్టి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చూడండి, జనవరి 13వ తేదీన అతని అనర్హత వేటు వేయడం జరిగింది. ఓకే, రైట్. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇది న్యూస్లో ఉందండి, ఎందుకంటే రాహుల్ గాంధీ పైన కూడా అనర్హత వేటు వేశారు. కాబట్టి రాబోయే అప్కమింగ్ సెంట్రల్ ఎగ్జామ్ కావచ్చు, స్టేట్ ఎగ్జామ్ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, ఖచ్చితంగా ఇక్కడ నుంచి బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్, సో ముక్కానొప్పి ట్రోఫీ భారత్ కైవసం అని ఇంకొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ రావడం జరిగింది. చూడండి,
ముక్కోనపు అంతర్జాతీయ ఫుట్బాల్ టోర్నమెంట్లో భారత హాకీ విజేతగా నిలిచింది. మరి ఫైనల్లో చూడండి, కిర్గిజ్ రిపబ్లిక్ను భారతదేశం 2-0 తేడాతో విజయం సాధించడం జరిగిందండి. ఆరంభం నుంచి దాడులు చేసిన భారత్ సందేశ్ 34వ నిమిషము చేసిన గోల్తో ఆధిక్యంలోకి వెళ్ళింది. కిర్గిజ్ కూడా గట్టిగానే ప్రయత్నించింది. ఓకేనా? సో ఇక్కడ ఎవరు విజయం సాధించారనేది పాయింట్ అండి. భారతదేశం విజయం సాధించడం జరిగింది. ఎక్కడ జరిగింది అంటే మణిపూర్లోని ఇంపాల్లో జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో భారతదేశం ఫుట్బాల్ కెప్టెన్ ఎవరంటే సునీల్ ఛేత్రి. ప్రపంచంలో టాప్ 5, ఓకేనా, ప్రపంచంలో టాప్ 5 ఒక దేశం తరఫున ఆడుతూ ప్రపంచంలోనే అత్యధిక గోల్స్ సాధించిన ప్లేయర్స్లో టాప్ 5లో ఎవరున్నారు భారతదేశం నుంచి అంటే సునీల్ ఛేత్రి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఐఎన్ఎస్ సుజాత. కొచ్చిలోని సదరన్ నేవల్ కమాండ్లోని ఐఎన్ఎస్ సుజాత నౌక విదేశీ వస్త్రంలో భాగంగా మార్చి 19-20వ తేదీల్లో మొజాంబిక్లోని పోర్టు మసూటాను సందర్శించింది. చూడండి దీనికి సంబంధించి మ్యాప్ అండి. ఓకేనా? సో కొచ్చిలోని సదరన్ నేవల్ కమాండ్లోని ఐఎన్ఎస్ సుజాత విదేశీ విస్తరణలో భాగంగా ఈ విధంగా సందర్శించడం జరిగింది. సో మొజాంబిక్ నేవీ రియల్ అడ్మిరల్ యుజేనియో డయాస్ డా సిల్వా, చూడండి పేరు కొంచెం డిఫరెంట్గా ఉంది, యుజేనియో డయాస్ డా సిల్వా ముసూటో మేయర్ ఎనియాస్ డా కాన్సెకావో కొమీచే ఈ నౌక స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పేరు చాలా డిఫరెంట్ ఉంది, కొంచెం గుర్తుపెట్టుకోవడం కష్టమే, బట్ ట్రై చేయండి. నెక్స్ట్ చూడండి, జపాన్తో బంధం. జపాన్ ప్రధాని ఫుమిదో కిషిదా 27 గంటల భారత పర్యటనలో భాగంగా మార్చి 20న ఢిల్లీకి వచ్చారు. ప్రధాని మోదీతో కలిసి కిషిదా భారత్ జపాన్ మధ్య అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేయడంపై చర్చించారు. భారత్ అధ్యక్షత జరగబోయే G20 సదస్సుతో పాటు జపాన్ సారథ్యంలోని అంటే నెక్స్ట్ G20 సమావేశము ఎక్కడ జరగబోతుంది అంటే జపాన్లో జరగబోతుంది. ఓకేనా? జపాన్లో జరగబోతుంది, గుర్తుపెట్టుకోండి. ప్రపంచ సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడానికి కలిసికట్టుగా పనిచేయాలని మోదీ కిషిదా తీర్మానించుకున్నారు. దానికి సంబంధించి నెక్స్ట్ చూడండి, ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్వే ప్రాజెక్టు కోసం జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ నుంచి 4వ విడతగా 300 బిలియన్ యెన్లు అంటే జపాన్ కరెన్సీ ఏంటంట అంటే జపాన్ కరెన్సీ ఎన్ గుర్తుపెట్టుకోండి, ఎన్ సహాయం ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి సంతకాలు కూడా చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ముంబై అహ్మదాబాద్ మధ్య భారతదేశంలో ప్రారంభించబోతున్న అంటే ఇంకా అది కన్స్ట్రక్షన్లో ఉందండి. బుల్లెట్ ట్రైన్ ఎవరి సహాయంతో అంటే జపాన్ దేశ సహాయంతో మనం బుల్లెట్ ట్రైన్ అనేది ఇక్కడ నిర్మించుకోబోతున్నామండి. నెక్స్ట్ అతిపెద్ద టెలిస్కోప్, దీని గురించి మనం అన్ని ఇక్కడ అన్ని డిస్కషన్ చేయడం జరిగింది. మీది రిప్యుటేషన్ అండి. ఓకే, ఆసియాలోనే అతిపెద్ద 4 మీటర్ల ఇంటర్నేషనల్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ఐఎల్ఎంటీ మార్చి 21న ప్రారంభించారు. ఉత్తరాఖండ్లోని దేవ్స్థల్లో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ స్పేస్ మంత్రి జితేంద్ర సింగ్ దీన్ని ఆవిష్కరించారు. ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అబ్జర్వేషన్ సైన్స్ ఆర్యభట్ట చూడండి ఇక్కడ ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అబ్జర్వేషన్ సైన్స్ క్యాంపులో చూడండి అబ్జర్వేటరీ వద్ద 2450 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించారు. ఎంత హైట్లో నిర్మించారు అంటే 2450 మీటర్ల హైట్లో నిర్మించారు. ఎక్కడ నిర్మించారంటే ఉత్తరాఖండ్ స్టేట్ అండి, ఉత్తరాఖండ్ స్టేట్లోని దేవ్స్థల్. ఓకేనా? దేవ్స్థల్ అనే ప్రదేశంలో. సో ఈ మిర్రర్ ఏదైతే ఉందో దీని లెంత్ ఎంత అంటే 4 మీటర్స్ అండి. ఓకేనా? నెక్స్ట్ ఐఎన్ఎస్ అధృత్ చూడండి, భారత నౌకాదళం ఐఎన్ఎస్ అధృత్ నౌకను కోల్కతాలోని వెస్టర్న్ నేవల్ ఫ్లాగ్ ఆఫీస్ సర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి చూడండి వైస్ అడ్మిరల్ ఎవరంటే దినేష్ కే త్రిపాఠి మార్చి 21న ప్రారంభించారు. చూడండి భారత నౌకాదళం ఐఎన్ఎస్ అధృత్ నౌకను కోల్కతాలో వెస్టర్న్ నేవల్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి యాంటీ సబ్మరీన్ వార్షిప్ షాలో వాటర్ క్రాఫ్ట్ లో భాగంగా నిర్మిస్తున్న 8 నౌకల్లో ఇది 2వది. వీటిని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ ఇది ఎక్కడ ఉంటుంది అంటే గార్డెన్ రీచ్ ఇది కోల్కతాలో ఉంటుందండి. ఓకేనా? కోల్కతాలో ఉంటుంది. సో దీని పొడవు 77 మీటర్లు అండి, వెడల్పు 10 మీటర్లు, దీని స్పీడు 25 నాట్స్ అంటే సముద్రంలో ఏదైనా పడవ కానీ ఏదైనా నౌక కానీ ట్రావెల్ చేస్తున్న దాన్ని వేగము ఏదైతే ఉందో నాట్స్లో కొలుస్తామండి. ఓకేనా? వేగాన్ని నాట్స్లో కొలవడం జరుగుతుంది. సో దీని వేగం ఎంత అంటే 25 నాట్స్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్
చూడండి పివి సతీష్. సో ఈ పివి సతీష్ని తెలంగాణ మిల్లెట్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అని పిలవడం జరుగుతుందండి. సో తెలంగాణ మిల్లెట్ మ్యాన్గా పేరు గాంచిన పివి సతీష్ మార్చి 19న మరణించారు. నిరుపేద దళిత మహిళలకు వ్యవసాయ రంగంలో ప్రోత్సహించడంతో పాటు అంతరించిపోతున్న చిరుధాన్యాల పంటల సంరక్షణకు విశేష కృషి చేశారు. ఆయన కర్ణాటకలోని మైసూరులో 1945 జూన్ 18వ ఇక్కడ జన్మించారు. 1970లో చారిత్మాత్మక ఉపగ్రహ బోధన టెలివిజన్ ప్రయోగం చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. ఓకేనా, చూడండి 1980లో స్నేహితులతో కలిసి దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ, ఓకేనా, దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఫౌండర్ ఎవరు అంటే పివి సతీష్ అండి. ఓకేనా, నెక్స్ట్ 2019లో యుఎన్ఓ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈక్వేటర్ ప్రిన్స్ ఆల్బర్ట్ 2 మొరాకో ఫౌండేషన్ అవార్డు వంటి అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు. చాలా ఫేమస్ పర్సన్ అండి పివి సతీష్. రీసెంట్గా ఆయన చనిపోవడం జరిగింది. తెలంగాణ మిల్లెట్ మ్యాన్గా ఎవరిని పిలుస్తారంటే పివి సతీష్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లక్ష్మణ్ నరసింహన్ సంబంధించి, ఈ లక్ష్మణ్ నరసింహన్ అనే వ్యక్తి చూడండి అంతర్జాతీయ కాఫీ దిగ్గజ సంస్థ స్టార్బక్స్, ఓకేనా, స్టార్బక్స్ సీఈఓగా రీసెంట్గా ఎవరు అపాయింట్ కావడం జరిగింది అంటే స్టార్బక్స్, ఈ స్టార్బక్స్ అనే సంస్థ ఏంటంటే అంతర్జాతీయ కాఫీ దిగ్గజ సంస్థ అండి. ఓకే, సో దీని సీఈఓగా ఎవరు అపాయింట్ కావడం జరిగిందంటే లక్ష్మణ్ నరసింహన్. ఓకేనా, లక్ష్మణ్ నరసింహన్. నెక్స్ట్ సో స్పోర్ట్స్ సంబంధించి చూడండి, పంకజ్ అద్వానికి సంబంధించి ఏషియన్ బిలియర్డ్స్ టోర్నీ భారత స్టార్ క్విజ్ పంకజ్ అద్వాని గెలుచుకున్నాడు. మార్చి 19న దోహాలో ఎక్కడ జరిగింది ఈ టోర్నమెంట్ అంటే ఏషియన్ బిల్లర్స్ టోర్నీ బిలియర్డ్స్ టోర్నీ దోహాలో జరిగిందండి. ఓకేనా, ఎక్కడ జరిగింది అంటే దోహా, ఓకేనా, ఖతర్ రాజధాని దోహాలో జరిగింది. సో దీని విజయం సాధించడం జరిగింది. మరి ఎవరిపైన విజయం సాధించాడు అంటే బ్రిజేష్ దమాని, అంటే ఇండియన్ అండి. ఓకేనా, ఒక ఇండియన్ ఇంకో ఇండియన్ పైన విజయం సాధించడం జరిగింది. చూడండి అద్వాని స్నూకర్ బిలియర్డ్స్లో కలిసి 25 సార్లు ప్రపంచ విజేతగా నిలవడం జరిగింది. 25 సార్లు ప్రపంచ విజేతగా నిలిచాడు. నెక్స్ట్ అల్కరాజ్, చూడండి కార్లోస్ అల్కరాజ్ ఈయన ఎవరు అంటే స్పెయిన్ టెన్నిస్ ప్లేయర్ అండి. నేను జస్ట్ 19 ఇయర్స్ ఏజ్లో ఉంటాడండి. సో ఈయన 19 ఇయర్స్ ఏజ్ అండి కార్లోస్ అల్కరాజ్, స్పెయిన్ సంబంధించిన ప్లేయర్. ఈయన రీసెంట్గా ప్రపంచ నెంబర్ 1 ర్యాంకులు సాధించడం జరిగింది. అదేవిధంగా చూడండి స్పెయిన్ టెన్నిస్ స్టార్ అల్కరాజ్ ఇండియన్ వెల్స్, చూడండి ఇండియన్ వెల్స్ పిఎన్బి ప్యారిబాస్ 2023 ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ 1000 టోర్నీని గెలుచుకున్నాడు. అమెరికా కాలిఫోర్నియాలోని ఇండియన్ వెల్స్లో, చూడండి అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఇండియన్ వెల్స్లో మార్చి 19న జరిగిన ఫైనల్ మ్యాచ్లో ప్రపంచ 5వ ర్యాంకర్ డానియల్ మెద్వదేవ్, ఈ డానియల్ మెద్వదేవ్ రష్యా దేశానికి సంబంధించిన వ్యక్తి, డానియల్ మెద్వదేవ్ పైన అల్కరాజ్ విజయం సాధించడం జరిగింది. ఓకేనా, దానికి సంబంధించి. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి రాణి రాంపాల్, చూడండి రీసెంట్గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్బరేలీలో చూడండి భారత హాకీ ప్లేయర్ రాణి రాంపాల్ పైన ఒక స్టేడియం పేరు మార్చడం జరిగింది. ఆ స్టేడియం పేరు రాణీస్ గా, చూడండి రాణీస్ గర్ల్స్ హాకీ టర్ఫ్ పేరు గుర్తుపెట్టుకోండి, రాణీస్ గర్ల్స్ హాకీ టర్ఫ్. నెక్స్ట్ ఆసియా ఖోఖో ఛాంపియన్షిప్ అండి. సో ఈ ఆసియా ఖోఖో ఛాంపియన్షిప్ అనేది మెన్ కానీ ఉమెన్ కానీ ఇద్దరు కూడా, మెన్ అండ్ ఉమెన్ రెండు కూడా భారతదేశానికే రావడం జరిగిందండి. సో ఈ టోర్నమెంట్ ఎక్కడ జరిగిందంటే అసోం స్టేట్లో జరిగింది. ఓకేనా, అసోం స్టేట్లో జరిగింది. రెండు మెన్ అండ్ ఉమెన్ రెండు కూడా భారతదేశం విజయం సాధించండి, అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలండి. ఓకే, నెక్స్ట్ ఇది అవసరం లేదండి. నెక్స్ట్ రొనాల్డో, చూడండి పోర్చుగల్ సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అంతర్జాతీయ ఫుట్బాల్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2024 యూరోపియన్ ఛాంపియన్షిప్ క్వాలిఫైయర్స్లో భాగంగా మార్చి 24 చూడండి లిటన్స్టైన్లో పోర్చుగల్ తరఫున మ్యాచ్ ఆడాడు. ఇది అతడికి జాతీయ జట్టు తరఫున 197వ మ్యాచ్. దీంతో కువైట్కి చెందిన బేడర్ ఆల్ ముథావా 196, కువైట్ చెందిన బేడర్ అల్ ముథావా 196 మ్యాచెస్ అండి రికార్డును రొనాల్డో వెనక్కి నెట్టాడు. 2021లోనే అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన ఐరోపా ఆటగాడిగా రొనాల్డో రికార్డు సృష్టించాడు. ఇప్పుడు ప్రపంచ రికార్డు కూడా సృష్టించడం జరిగింది. అదేవిధంగా అత్యధిక అంతర్జాతీయ గోల్స్, 118 కాదండి ఇప్పుడు ప్రజెంట్ అది 122కి మారింది. ఓకేనా, రికార్డు కూడా అతని పేరు మీదుగానే ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి క్వశ్చన్ ఆఫ్ ద డే, క్వశ్చన్ చూడండి ఆన్సర్ తెలిస్తే కనుక కామెంట్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.